తీసుకొచ్చారు కానీ పిటికల మెతుకలు కూడా పెట్టలేదట. మరి ఆకలితోటి ఆ క్షుత్పాదంతోటి ఆ బంగారు తల్లి ఆ మునిగేటి ఒడ్డన అల్లాడిపోతా ఉంది. మరి ఒకనొక రోజున యాదవుల ఎంకయ్య గోపాలు తీసుకొని వెళ్తూ ఉండగా ఆ వెంకయ్యను చూసి, అన్నయ్య వెంకయ్య అన్నయ్య, నీ దగ్గర ఉన్న గోపాలు పోసి నా ప్రాణాలు కాపాడవయ్యా, మన భూముల్లో ఉన్నటువంటి నా నాథుడు వచ్చేదాకా నేను ప్రాణాలతో ఉండాలని చెప్పేసి ప్రాధాయపడుతుంది, బతిమలాడుతుంది. అయినా గాని అమ్మా, నా దగ్గర ఉన్నటువంటి గోపాలు కనుక నీకు పోసానంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి నా భార్య బిడ్డలు పస్తులు ఉండాలి, నా వల్ల కాదమ్మా అని చెప్పేసి ముందుకు వెళ్ళబోతా ఉంటాడు. ఇక చేసేది లేక బ్రతిమలాడింది. ఇక తప్పక యాదవుల ఎంకయ్య కూడా, సరేనమ్మా చేసేది ఏముంది, నా భార్య బిడ్డలు పస్తులున్నా పర్వాలేదు, ఇదిగోనమ్మా అని చెప్పేసి తన ఉన్న వద్ద ఉన్నటువంటి గోపాలు పోస్తాడు. అప్పుడు ఆ బంగారు తల్లి, అన్నయ్య ఆకలి అనగానే గోపాలు పోసి నా ప్రాణాలు కాపాడావయ్యా, ఇదిగో ఆ దుత్త ఇటు చూపియ్యా అని చెప్పేసి దోసిన చీమో దోసిన రక్తమో ఆ దుత్తలో పోసిందట. అప్పుడు అనుకుంటున్నాడు వెంకయ్య, ఆరే ఎందుకు వచ్చిన కర్మ, భార్య వెళ్ళవాడిని వెళ్లకుండా ఈ లక్ష్మీ తిరుపతమ్మ నన్ను పిలవడం ఏమిటి, గోపాలు పోయమని అడగడం ఏమిటి, నేను ఆమెకు గోపాలు పోయటం ఏమిటి, తిరిగి నాకు దుత్తలో చీము రక్తము పోయటం ఏమిటి అని చెప్పేసి ఆ దుత్తను పక్కన పెట్టేశాడట. ఇంతలో చిన్ననాడు స్నేహితురాలు ఉత్తరాసుల పాప మామ తీర్థయాత్రలు ముగించుకొని ఆ గ్రామానికి వస్తూ ఉన్నది. మరి తను వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఆ పచ్చటి పొలాలు కాని పైరు పంటలు కాని ఏమి లేవు. అరే నేను తీర్థయాత్రలకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఈ గ్రామం అంతా ఇలా అయిపోయిందని చెప్పేసి వస్తూ ఉంది. మరి అమ్మలక్కలకు నే మాట, తిరుపతమ్మకు కుష్ఠవ్యాధి వచ్చింది, అత్తాకోడలు ఇరువురు కూడా మరి ఆమెను తన్ని తరమేసి మునిగేటి ఒడన పడేశారని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇక పొరుగు పొరుగున మునిగేటి వద్దకు వెళ్ళి, అమ్మా తిరుపతమ్మ, నేను ఇది చూడటానికి నమ్మ తీర్థయాత్రలు ముగించుకొని నీ దగ్గరికి వచ్చింది అమ్మా అని సపర్యలు చేస్తూ ఉంటే చెప్పనాటి చంద్రం అక్కడికి వచ్చి, మా కోడ తోడి కోడల మధ్య చాలా ఉంటాయి, నువ్వు ఇక్కడ సపర్యలు చేస్తూ ఉంటే మాకు ఊళ్ళో చిన్న పేరు వస్తుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అక్కడి నుంచి పంపించి వేస్తుంది. మరి ఇంతలో మన్య భూములలో గోపయ్యకు స్వప్నంలో ఇంటి దగ్గర
శివపదమ్మకు ఏదో కీడు సంభవించినట్లుగా కలవచ్చింది మరి తుల్లిపడి పైకిలేస్తాడు పక్కన ఉన్నటువంటి జీతగాళ్ళు అన్నయ్య గోపయ్య అన్నయ్య ఏమిటి అన్నయ్య తుల్లిపడి పైకిలేచావని గానీ అదేనయ్య ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ వదినకి ఏదో కీడు సంభవించినట్లుగా కలవచ్చింది అయ్య నేను వెళ్ళి తిరుపతమ్మను ఒకసారి చూసి వస్తాను నేను వచ్చేదాకా ఈ మందభారం అంతా మీదేనయ్యా అని చెప్పేసి పడుగు పడుగున అట్లా వస్తూ ఉంటాడు మరి గోపయ్య వచ్చే రాకడని చంద్రమ పసిగట్టి గోపయ్య ఎప్పుడైతే వస్తాడో ఇంటికి రాగానే తిరుపతమ్మ ఎక్కడా అని అడుగుతాడు అని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది మరి గోపయ్య ఇంట్లోకి వెళ్ళాడు వాళ్ళందరూ రానా నాయన గోపయ్య ఇప్పుడైనా రావటం అని చెప్పేసి అయ్యా తినయ్యా అది కాదా ఇది కాదా అని చెప్పేసి గోవులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇవన్నీ కాదమ్మా నాకు భార్య నీకు కోడలైనటువంటి తిరుపతమ్మ ఎక్కడా అని అడుగుతాడు అదేంద్ర నాయన నువ్వు ఎప్పుడైతే మన్య భూములకు వెళ్ళావో అప్పుడే తన పుట్టింటి మీద గాలి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిందయ్యా అని చెప్పి చెప్తుంది మరి చేసేది లేక గోపయ్య ముని ఏటి ఒడ్డుకు వెళ్ళి సాతాను బండ మీద కూర్చొని మన్య భూములకి వెళ్ళాదామా లేదా అన్నిగల్ల దగ్గర వెళ్ళి తన భార్యను చూసి వద్దామా చెప్పేసి అలా సాతాను బండ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో చిన్ననాటి స్నేహితుడు కలిసి గోపయ్య అన్నయ్య ఏమిటన్నయ్య ఇక్కడ కూర్చున్నావు అనగానే అదేనయ్యా మీ వదినకేదో కీడు సంభవించినట్లుగా నాకు కలవచ్చిందయ్యా అందుకని నేను నా భార్యను చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అనగానే ఇంకెక్కడ భార్య ఇంకెక్కడ వదిన అన్నయ్య నువ్వు ఎప్పుడైతే మన్య భూములకు వెళ్ళావో తిరుపతమ్మకు కుష్టి వ్యాధి సంభవించింది మరి మీ అమ్మ వదినలు ఇరువురు కూడా ఆమెను ముని ఏటు వడిన పడవేశారు ఆడుగో ఆ పెనుగచ్చి పొలంలో ఉందయ్యా చూసుకో వెళ్ళాను అనగానే పరుగు పరుగున వెళ్ళి మరి ఆ తిరుపతమ్మ దగ్గరికి వెళ్ళి భార్యాభర్తల అనురాగం కాబట్టి చేతులనైనా ఎత్తుకొని ముని ఏటిలోనికి తీసుకువెళ్ళి తలారా స్నానమాచరింపజేసి తన వద్ద ఉన్నటువంటి పైపంచ కప్పుకొని ఇంటికాడికి తీసుకెళ్లి బంగారపు ఎల్లా కూర్చోబెడతాడు అలా కూర్చోబెడుతూ ఉంటే కూర్చోబెట్టిన తర్వాత అత్తగారి మేరకు తల్లిగారి మేరకు తారసిల్లుతూ ఉంటాడు గండ్రగొడ్డలు తీసుకొని అప్పుడు అంటుంది తిరుపతమ్మ నాదా ఎవరి కర్మ వారదేను నాదా ఎవరి పాపం వారదేను నాదా వాళ్ళని ఏమీ అనొద్దు నా తలరాత బాగలేదు నన్ను నేనేం చేస్తాను అని చెప్పేసి అంటూ ఉండే అంటూ ఉంటుంది అప్పుడు గోపయ్య అంటున్నాడు తిరుపతి నేను మన్య భూములకు వెళ్ళి గోవులన్నీ తోలుకొని వచ్చి ఇక్కడే ఇంటి దగ్గర ఉండి నిన్ను మంచి వైద్యుడికి చూపిస్తాను ఈ రోగం తగ్గిపోతుందని చెప్తాడు అప్పుడు ఆ తిరుపతమ్మ ఇంత కష్టంలో ఉన్నా కూడా నన్ను వదిలి మన్య భూములకి వెళ్తానంటున్నావే బావా ఎందు బావా అని అడుగుతుంది అప్పుడు సరేనమ్మా నేను వెళ్ళి వెంటనే వస్తానని చెప్పేసి అలా మన్య భూములకి వెళుతూ ఉంటాడు ఇంతలో కలుగు దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మరి వరాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పనిచేస్తూ ఉన్నాయి ఎప్పుడైతే మన్య భూములకి వెళ్ళబోతున్నాడో ఒక పెద్ద పులిగా మారి గోవుల మందలోకి వెళ్ళాడు ఆ గోవుల్లో పెద్ద గోవుని జంది గోవుని హతమార్చాడు అప్పుడు ఉన్న జీతగాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ గోవుల్ని హతమారుస్తున్నాడో వెళ్ళి చెట్ల మీదకి కూర్చున్నాడు గోపయ్య గండ్రగొడ్డలు తీసుకొని వస్తూ ఉన్నాడు అన్నయ్య గోపయ్య అన్నయ్య పులి అన్నయ్య పులి అన్నయ్య పులి అన్నయ్య అని అడిగే ఎక్కడరా పులు అని చెప్పేసి ఆ పులి మీదకి తరసెళ్తూ ఉన్నాడు ఇక ఆ పెద్ద పులి ఆ గోపయ్యను ఆ మన్య భూముల్లో హతమార్చి వేసింది ఇక జీతగాళ్ళు కుడికాడు కుడికాలు కుడి కుడి హస్తము మిగిలిపోయిన భాగాలు ఆ రెండే మిగిలిపోతాయి అవి తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చి రాగానే ఆ కాకాని కృష్ణయ్య గారికి చూపేయగానే ఆయన మనసంతా బాధతోటి కొడుకును పోగొట్టుకున్న బాధలో ఒక చిత్తుని ఏర్పాటు చేసి మరి ఆ చిత్తుని అంటిస్తూ ఉంటే పెనగంచిపూర్ పట్టణం అంతా కూడా ఎగా దిగబడి కాలిపోతూ ఉంటుంది మరి అది చూసి భయభ్రాంతులకు గురైనటువంటి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఈ నదిని ఇద్దరి నుంచి ఆ దరికి వెళ్దామని చెప్పేసి అలా నదిని దాటుతూ ఉంటే మరి ఆ నది కూడా పెరిగి అతలా కుతలమైపోయి అందరూ వెళ్ళలేకపోతారు అప్పుడు 5 సంవత్సరాల బాలకుమార్తె లేచి ఉని ఏటు ఉండినటువంటి తిరుపతమ్మ సామానురాలు కాదు ఆమె దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ సమర్పించి ఆమెకి గుండానికి ఒరిగించడానికి సెలవులు ఇవ్వమని చెప్పేసి అంతర్ధానమై వెళ్ళిపోతుంది ఇక ఇక అందరూ ఆ బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మ వచ్చి అమ్మా నువ్వు గుండానికి ఒరగాలంటే
అంత శక్తి గల వారం మేము కాదు మునుసుబు కన్నం గారి దగ్గరికి వెళ్లి ఆ సెలవులు అడగమమ్మ అని చెప్తే ఆమె ఆ మునుసుబు గారి కన్నం గారి దగ్గరికి వెళ్లి అయ్యా నా భార్య నా భర్త ఇలాగ వన్యభూముల్లో మరణించాడు నేను నా భర్తతో పాటుగా పసుపు కుంకాలు తీసుకొని అగ్నికి ఆహుతవడానికి కావలసిన స్థలములు కేటాయించండి అనగానే పోవమ్మ అని చెప్పేసి హేళనగా మారి ఇంటికి వెళ్లి భోజనం చేస్తూ ఉండగా ఆ భోజనంలోని ఆ పల్లెలో ఉన్నటువంటి భోజనం అంతా కూడా లుకలుకలాడే పురుగులుగా మారిపోతుంది మరి ఇది ఆ బంగారు తల్లి మహిమే అనుకుని పరుగు పరుగున ఆమె దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు గుండానికి కొరుకుతానంటున్నావు సరే నీకు ఒక పరీక్ష పెడతాం అని చెప్పేసి గ్రామం మధ్యలో ఒక పొయ్య ఏర్పాటు చేయించి దాని మీద బాండి పెట్టి నూనె పోసి సలసలాగా ఆ మరిగి నూనెలో ఉంగరాన్ని వేసి ఉంగరాన్ని తీసి నీ చేతులు కాలకుండా ఉంటే నువ్వు గొప్పదానం అని మేము నమ్మి నీకు స్థలములు కేటాయిస్తామని చెప్తారు సరే తన ప్రాణనాథుణ్ణి తన మనసులో ధ్యానించుకొని ఉంగరాన్ని తీసి గ్రామ పెద్దలకు ఇస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆహాకారాలతోటి తేజయ ధ్వనులతో ఆ ప్రాంతం అంతా కూడా మారే మోగిపోతుంది ఇక వన్యభూములో ఇక ఆ బంగారు తల్లి 7 అడుగుల లోతుల గోతులు తవ్వించి అలా మంచెలు వేసి అమ్మ కొండానికి ఒరుగుతూ ఉంటే ఇక ఒక్కొక్కరుగా మాదిగిరి చింతయ్య వస్తూ ఉంటాడు ముందు నిత్య సమ్రాణి వాస గోవిందా విధంగా ఆ బంగారు తల్లి యాదవల వెంకయ్య పిలిచి ఆ బంగారు తల్లి మా నిధులని ఎవరిని పిలిచిందయ్యా ఎవరయ్యా ఇంకెవరయ్యా మాది గల చింతయ్యని పిలిచి అయ్యా చింతయ్యా నేను గుండానికి వరిగిన తర్వాత పసుపు ముద్దలుగా మారుతాం మారిన ఏడాదికి మాకు విల్లు గుబురాలు కట్టిస్తారు చింతయ్యా రాను రాని ఈ స్థలం పుణ్యస్థలంగా మారుతుంది ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు ఈ పెనుగంచిపురుడు గ్రామం చూస్తూ ఉంటారు మొట్టమొదటి పొంగల్ని నీవు పెట్టిన తర్వాతే అస్తాది వర్ణాలందరూ కూడా నాకు పొంగల్ని పెడతారయ్యా అన్నదట అంతలోనే ఎవరు వస్తూ ఉన్నారు నాయన ముతరాత్రుల పాపమామని పిలిచి అమ్మా పాపమాంబ నీవో నీ బిడ్డ పెట్టలు తరవండి నా గుడిలో పూజారులుగా ఉండాలమ్మా అని చెప్పి ఆ మాట అంటూ ఉండగా ఇంత పెద్దపాలేరు పెద్ద సాగరయ్య చిన్నపాలేరు చిన్న సాగరని పిలిచి అయ్యలారా నా పుట్టినలు అనిగల దగ్గర వెళ్ళి నా తల్లిదండ్రుల వద్ద నుంచి పసుపు కుంకుమ తీసుకుని రమ్మని చెప్పండి అయ్యా అన్నదట అంతలోనే ఎవరు వస్తూ ఉన్నారయ్యా అమ్మ గ్రామ దేవత అంకమ్మ కట్టించి నిన్ను ఇక్కడ కొలుస్తా ఉంటే ఊరి బయట ఉన్న అంకమ్మ తల్లిని నేను నన్ను కొలిసేవారెవరమ్మా అన్నదట ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి అంకమ్మతో ఏమంటూ ఉన్నదయ్యా అంకమ్మ
వచ్చిన వేలాది మంది భక్తులు యాగపోతులు కోడి ముందుల కోసుకొని తింటారు అవన్నీ నీకు పాల పొంగళ్ళు పసుపు పసుపు కుంకుమలు తీసుకొని వస్తారు అవన్నీ నాకు నా గుడి కట్టిన తర్వాత నా ప్రక్కనే నీకు కూడా గుడి కడతారమ్మా అన్నదట అంతలోనే ఎవరు వస్తూ ఉన్నారయ్యా ఎన్ని కష్టాలు పెట్టే వరము కాదమ్మా నాకు కూడా ఏదైనా ఒక పెద్ద వరం ఇవ్వమ్మా అత్తయ్యా నీకు ఆస్తి పాస్తులు ఉన్నా లేకున్నా బామ గోపయ్యన కళ్యాణం ఆడినందుకు నన్ను ముండా ముండా ముండాని నెత్తిన ఏ విధంగా ముట్టావు నా గుడి ముందు నీవు సాతాను బండగా మారుతావు ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు నీ నెత్తిన టెంకాయలు టగామని కొడతారు అత్తయ్య అన్నదట అంతలోనే ఎవరు వస్తూ ఉన్నారయ్యా నీవెంత శక్తి గలదాని మనం మేము అనుకున్నట్లయితే అన్ని కష్టాలు పెట్టేవారం కాదమ్మా చెల్లి నాకు కూడా ఏదన్నా ఒక చిన్న వరం ఇవ్వవే అన్నదట అక్కయ్యా నీకివ్వకపోతే ఎవరికి ఇస్తానమ్మా నీవే గనక నన్ను అన్ని కష్టాలు పెట్టి ఉండకపోయినట్లయితే నా గురించి భూప్రపంచానికి తెలిసేది కాదు అక్కయ్యా నేను గుండానికి వెలిగిన తర్వాత పసుపు ముద్దలుగా మారుతాం మారిన ఏడాదికి మాకు గుళ్ళు గుప్పడాలు కట్టిస్తారు నా గుడి ప్రక్కనే నీకు కూడా గుడి కడతారు చొప్పనాది చంద్రమ్మని ముందు నిన్ను చూసిన తర్వాతే నన్ను చూస్తారక్కయ్యా అన్నదట అంతలోనే ఎవరు వస్తూ ఉన్నారయ్యా ఇంకెవరు ఆయన గ్రామ పెద్దల మునుసుపు గారు గన్నంగానే పిలిచి అయ్యలారా ఇక్కడ వచ్చిన వేలాది మంది భక్తులు యాగబోతులు కోడి ముందులు కోసుకొని తింటారు వారి మధ్య ఎటువంటి భేద అభిప్రాయాలు లేకుండా ఈ గుడి మీద పెత్తనం చెలాయించండి అయ్యా అన్నదట ఇక ఎంతలోనే అనిగళ్ళ నగరం నుంచి నోటొక్క బండిలు పసుపు కుంకుమ తీసుకునే విధంగా వస్తూ ఉన్నారయ్యా వచ్చిన ఆ విధంగా నూటొక్క బండిలో పసుపు కుంకుమ తీసుకుని వస్తున్నారట దయచేసి గమనించారమ్మా పొంగల పాండవం ఎత్తుకొని హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు అమ్మవారి అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ గంగమ్మ తల్లి వారంట మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం అంటే ఈరోజేనా ఈరోజు అమ్మవారి అన్నదాన కార్యక్రమం జరుగుతుందంట మరి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి గంగమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి వెళ్ళి అలాగే కనకదుర్గమ్మ వారి దేవస్థానం దగ్గర కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగుతున్నటువంటి నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జీవిత చరిత్రను ఈరోజు మన కనకదుర్గమ్మ వారి గుడి వద్ద అంటే కరెంట్ ఆఫీస్ దగ్గర ఈరోజు 8 గంటలకు నీలంపాటి అమ్మవారి యొక్క జీవిత చరిత్రను మన కోటేశ్వరమ్మ గారి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కూడా విచ్చేసి ఇప్పుడేనండి వారి యొక్క అమూల్యమైనటువంటి అమ్మవారి బుర్ర కథను కూడా విని తెరించవలసిందిగా కోరుచున్నాం అడుగడుగు దండాలవాడ నిత్య సామ్రాణి వాస గోవింద 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 రతనాలమా తల్లి వినివే అమ్మా గంగమ్మ నువ్వు ఆదిశక్తివి అపర కాళివి
وأنا أقول لك